राधा कृष्ण कृपा पूरम राधा कृष्ण कलालयम सर्व संपत्करम रम्यम नित्य कल्याण शोभितम నిత్య కళ్యాణ శోభితం అమ్మ సంతకం చేయాలి. ఇవాళ మంచి రోజు కదట. ఆర్తి కోడలు పేరు రాస్తే మంచి రోజు ఎలా అవుతుంది? ఈ రోజు చాలా బాగుంది, సంతకాలు పెట్టమనండి. పెళ్ళం పేరు మీద ఆస్తి అంతా అప్పచెప్తుంది.
తర్వాత దాని చేతిలో కీలబొమ్మై పోతావురా నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకో రాజస్థానే మాట ఇచ్చాను మాట ఇచ్చిన తర్వాత తప్పడం మన ఇంట వంట లేదు ప్రణం చేతికి ఆస్తిని అప్పచెప్పడం కూడా మన ఇంట వంట లేదురా మొగుడు చెప్పు చేతిలో ప్రణం ఉండాలి గాని ఆ పెళ్ళాం చెప్పినట్టు మొగుడు వినకూడదు నిజమే కానీ ఏం చేస్తాం ఈ ఇంట్లో నేను పెళ్ళాన్ని అది మొగుడు నువ్వు సంతకం పెట్టమ్మా పెట్టవే ఇగో డాక్యుమెంట్స్ అమ్మ సంతకం చేసింది ఏమిటండి ఆస్తి పేపర్లలో ఆవనం దగ్గర మొహం పెట్టిస్తారు నవ్వుతూ ఇందా తీసుకో అని ఇవ్వకూడదు అలాగే సరే
అమ్మాయికి పెళ్ళైందో లేదో చెప్పని చూద్దాం. అనుమానంతో ఎందుకు పిలిచావు? అయ్యయ్యో అదొక పెళ్ళ, ఆ పెళ్లిలో కూడా జరిగిందా? జరిగింది. ఇప్పుడు ఆ అల్లుడు ఈ ఇంట్లోనే ఉంటున్నాడు కదా? నేను ఇంట్లో ఉండిపోబట్టే కదా, అటు మా నాన్నకేమో చెడైపోయాను, ఇటు మీ అమ్మకేమో చులకనైపోయాను. కట్నం లేకుండా నిన్ను తీసుకొస్తే మా నాన్న పంపారంటున్నాడు, కట్నం సంగతి తెచ్చితే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతారంటుంది మా అత్తగారు. ఇప్పుడు నేను ఏం చేయను? ఏడవద్దంటున్నాను. అంటే మీరు చెప్పిందంత నిజమే అనుకోండి, కానీ ఇంట్లో మీకు ఏ ఇబ్బంది కలుగుతుంది? నేనున్నాగా ఉన్నావా చిలక్క? ఉంటావు ఉన్నావే. ఎందుకు అమ్మేమంటుంది? ఈ ప్యాంట్లేమో లంగాలా ఉన్నాయంట, ఈ లంగా ప్యాంట్లు వేసుకోకూడదంట. ఏం వేసుకోను? లంగారు వేసుకోనా? వేసుకోండి. వేసుకున్నా లంగారు వేసుకోనా? లంగారు వేసుకోండి. అమ్మొచ్చునా సరే, అమ్మ అమ్మొచ్చునా సరే. ఏమిట్రా ఏమిటి? ఏదో అమ్మ అమ్మకి అమ్మ అని ఏదో అంటున్నావు. అదే అమ్మకి అమ్మ అమ్మమ్మ అమ్మమ్మ ఒళ్ళు దగ్గర పెట్టుకోమందా? అవునవును. ఏమిటి మరి గాండ్రించేస్తున్నావు? పులిహోర మెల్ల వేసుకుని అరిచినంత మాత్రం మగాడి కాలేవు, వెళ్ళి పనులు చూసుకో. అమ్మాయిని గురించి చాలా కరెక్ట్ గా చెప్పారు, మరి అబ్బాయిల గురించి ఏం చెప్పలేదే. వస్తున్నా వస్తున్నా, మీ అబ్బాయిల దగ్గరకే వస్తున్నా. మీకు సూరి సదుగురు లాంటి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. నిజమే, కాకపోతే పెద్దవాడి పేరు చంద్రుడు, చిన్నవాడి పేరు సూర్యుడు. ఆ చంద్రుడికి కాస్త గ్రహణం పట్టినట్టుగా అనుమానం. అవును బాబు, ఒక అతని దగ్గర 25,000 అప్పు తీసుకుని బట్టల వ్యాపారం పెట్టాడు, అందులో నష్టం వచ్చింది. ఆయన కోర్టులో డిగ్రీ తీసుకున్నాడు, మావిడ అప్పు తెచ్చుంటోంది. అందుకని మిగిలింది నేను చెప్తున్నాను. వాడు ఇప్పుడు ఇల్లు వదిలేసి కేసాల మడ తిరుగుతున్నాడు. ఒక బిడ్డ తల్లి అయిన అతని భార్య ఇప్పుడు నీ మొగుడు చేతుల్లో, నీ ఆవిడి చేతుల్లో ఉంది. ఏమ్మా ఇంకా బట్టలు ఉతకడం కాలేదు, పంట అలాగే ఉండిపోయిందే. ఈ పని ఇంతసేపు అయితే ఎలాగే? 11 నేను ఫోన్ చేస్తాను, నీకు తెలుసు కదా పెద్దతనం ఆకలి ఉండలేను. ఈ కాల పిల్లలకన్నీ చెప్పి చెప్పి చేయించాలి. అయిపోయింది త్వరగా కానీ. ఒరే ఎక్కడున్నారా సన్నాసి? మరి మా రెండో అబ్బాయి సూర్యాని గురించి ఏం చెప్పలేదే. ఈజ్ ఎ హీరో, ఎప్పుడు సూర్యుడిలాగే ప్రచండంగా వెలుగుతాడు. ఈ ఇంటి కష్టాలన్నీ ఇలా 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 తీర్చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? బిఏ ఫైనల్ ఇయర్. బిఏ మొత్తం ఎన్ని సంవత్సరాలండి? 3. థర్డ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామినేషన్ పరీక్ష రాస్తున్నాడు. అంతా కరెక్ట్ గా చెప్పారండి. కరెక్ట్ చెప్పారు కాబట్టి ఈ సాల్వా రవీంద్ర భారతులు ఇచ్చారు, ఈ పంచ పెద్దవాడాలు ఇచ్చారు. మరి అతను ఇది ఒక ఇంట్లో సత్యం చేశారు, అప్పుడు ఇచ్చారు. ఒకటి నువ్వు మర్చిపోయావు, కానీ నేను మర్చిపోలేదు. ఈ రేఖ ఎందుకు దాచావు? నేను ఎందుకు దాచావు? అయ్యో నేను దాచలేదు. ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి తల్లి చచ్చిపోయేటప్పుడు ఆ అబ్బాయిని వారి ఆస్తిని మీ ఆవిడ చేతిలో పెట్టిపోయింది. అవునా? ఏమిటది పాలు విదకమంటే ఇంకా ఇక్కడే అహోరిస్తున్నావు? నువ్వు బలేనరే, నలుగురు నన్ను తొలగే చూస్తున్నారు. ఏ ఎందుకు ఏమైందని? నాకు డబ్బు లేదని నా బలి వాళ్ళు నడిచి నేను మా ఊరెళ్ళిపోతాను. ఒరే నీ 10 ఎకరాలు నా దగ్గర ఎక్కడుందా? ఊర్లో ఉంది. నా దగ్గర ఇచ్చింది కాగితాలు, నిన్ను మీ అమ్మ నా చేతిలో పెట్టిపోయింది అంతే. ఎవర్రా నలుగురు చెప్పు కాస్త, వాళ్ళ మక్కేలు విరగొడతాను. నీ బుద్ధి పాడు చేస్తున్నారు దొంగ విధాలు. ఇదిగో చూడలేం, నీ దగ్గర 10 ఎకరాలు ఉందని తెలిస్తే ఈ 4 విధాలే కాదు ఇంకా 10 మంది విధాలు కలిసి నీ చుట్టూ చేరి నిన్ను పాడు చేస్తారా? పడైపోతావు. దగ్గర డబ్బు ఉందని తెలిస్తే అంతే ప్రపంచం. నా దగ్గర ఉందనుకో మా పిల్లి తోమంటి మరి నాకు పుట్టి పొడువైకి ఎప్పుడు గుర్తిస్తావు? నీ పెళ్లి గుర్తిదాలి అప్పా.
చెప్పింది జాగ్రత్తగా విను. ఈ ఇంటికి ఒక రాబందు రాబోతుంది. నమస్కారం బావగారు. వచ్చావు? ఇగా వచ్చావు అని సాగదీయడానికి, వచ్చావా అని అనడానికి మధ్య చాలా లిటిగేషన్ ఉంది బావా. నువ్వు ఎట్ట అన్నా సరే నేను వచ్చాను. నేను వచ్చాను, ఇక లోపలి పో. అక్కయ్య అక్కకి దండం పెట్టు. నమస్కారం అత్తయ్య. చేచే, ఏ మొహం పెట్టుకొచ్చావురా అక్కయ్య అంటూ పెద్దవాడిని బట్టల షాప్ అని వ్యాపారంలో దించి వాడిని ముంచి ఉన్న డబ్బంతా కాజేసి వాడిని మోసం చేసి అక్కయ్య అంటూ వచ్చావు సిగ్గు లేకుండా కూతుని వెంట పెట్టుకుని. ఏమిటి అక్కయ్య అల్లుడు దురదృష్టానికి నన్ను తిడతానే? నేను ఎట్లాంటి వాళ్ళు కావాలంటే చూడు, 50 ఎకరాల సుక్షేత్రమైన మాగాని నానా గడ్డి గడిచి సంపాదించుకున్నాను. మొత్తం నీ పేరున ట్రాన్స్ఫర్ చేయించి దస్తావేజులతో సహా తీసుకొచ్చాను. తీసుకో, చూస్తూ ఉండు, ఒంటికి ఇంటికి బంగారం పూత పూయించేస్తాను. 50 ఎకరా నా పేరు రాశావా? కారణం? కారణమా? దీనికి అన్నానుగా అందుకు. ఓ అదే విషయం. నేరు అనగా నక్క జిత్తుల అప్పారావు జక్కలపాడు. ఒరే ఇందులో ఏం చిక్కులు లేవు కదా, అలాంటివి ఏమైనా ఉంటే నీ పాటలు కుక్కలు పడవు. ఏమిటక్కయ్యా, పిల్లని ఇచ్చుకునే తోట ఇట్టడి పని చేస్తానా? ఏదో మనం మొదటి నుంచి అనుకుంటున్నట్టు దీనికి సూర్యానికి నీ చేతుల మీదుగా పెళ్లి జరిపిస్తే. దానికెళ్ళారా? ఇదిగో చూడు రే, దేవుడు ఉన్నాడురా. నువ్వు ఎన్ని చేసినా ఈ ఆస్తి ఎక్కడికి చేరాలో అక్కడికే చేరింది. ఈ ఆస్తిని కూడా ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరిస్తే నా బాధ్యత వదిలిపోతుంది. చూద్దాంగా, సూర్యం కూడా వస్తాడుగా, అప్పుడు ఎంత ఉందని ఇవన్నీ నించో మాట్లాడేది, కూర్చోవాలి. నేను ఎప్పుడో ఇంత తప్పుడు చూసాను, ఇప్పుడు ఇంత అయింది రా, నిక్కుతున్నారే. ఇంకా ఇంత అవ్వకముందే ఈ పెళ్లికి అంతా కనిపించేస్తే. కూర్చోవే బంగారు తల్లి. నా పేరు బంగారు తల్లి కాదు, వరలక్ష్మి. నువ్వు మహాలక్ష్మి, దీనికి మాటలు కూడా వచ్చారో. ఇదిగో చూడు. చూడక్కయ్య, నువ్వు అండం కూడా అయిపోయింది. నేను వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకోనా? తొందర ఏమిట్రా, ఎంతైనా నువ్వు నా పిన్నమ్మ కొడుకువి, వరుసగా తమ్ముడివి. నీ కూతుర్ని నా కొడుకు చేసుకోవడంలో తప్పేం లేదు. ఎందుకైనా మంచిది, అబ్బాయి పరీక్షలు అయిపోయి వచ్చేస్తాడు సూర్యం. వాటితో కూడా మాట చెప్పి తేల్చేద్దాం. ఎంత చిక్కిపోయినావురా, ఆ పట్టణవాసంలో అడ్డమైన హోటల్ తిండి తిని పూర్తిగా చిక్కిపోయినావు నాయన. అయ్యయ్యో, నువ్వు ఎప్పుడు వచ్చావు మామయ్య? నేను వచ్చానాయనా, అన్నట్టు మర్చిపోయా. ఆ 50 ఎకరాలు ఇదిగో, 50 ఇప్పుడేగా వచ్చాడు. ఎక్కడికి పోతుంది 50 ఎకరాలు? మన దగ్గరగా ఉంటుంది, ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చింది. నువ్వు ఉండు, కాస్త వాడిని విశ్రాంతి తీసుకొని. ఏమరాలు, నువ్వు కూడా వచ్చావా? అవును నేను వచ్చా నాన్న, నా సిక్కేస్తుంది లోపలికి వస్తా కదా. నీకు సిగ్గు వచ్చిందిరా రత్నం, బాగున్నావా బావా? నాకేం బావా, అన్ని సక్రమంగా. వేళ వేళకి ఇంట్లో మిగిలినవన్నీ తిని నున్నగా ఉన్నాడు. వాడికి ఎంత తక్కువ కానీ నాయన, నువ్వు వెళ్ళి త్వరగా స్నానం చేసి భోజనానికి రెడీగా, నీకు ఇష్టమైనవన్నీ చేస్తాను నాయన. సార్ నువ్వు వెళ్ళి అన్నయ్యకి ఏం కావాలో చూడు. అత్తయ్య గారు నేను. నీవా? వాడి బట్టలు ఏమైనా ఉంటే ఇస్త్రీ చేయపో. చేరకు బాబు, చేరకు. నా బుద్ధి కాదు వదిన. నువ్వా సూర్య, బాగున్నావా? బాగానే ఉన్నాను వదిన. నీ పరిస్థితి చూస్తూ నువ్వు బాగున్నావా అని అడగటానికి నాకు నోరు రావటం లేదు. నాకేం బాబు, బాగానే ఉన్నానుగా. భర్తకు దూరమైన భార్య, అత్త చేతుల్లో బానిసగా బతికే కోడలు, ఎంత బాగుంటుందో నేను ఊహించుకోగలను. వదినా, నీకోసం ఈ చీర తీసుకొచ్చాను. నాకెందుకు బాబు? తీసుకో వదిన, పర్వాలేదు. బాబు నీకు బిస్కెట్ ప్యాకెట్. వదిన, అన్నయ్య ఈ మధ్య ఎప్పుడైనా ఇక్కడికి వచ్చాడా? రాజాలా బతకాల్సిన అన్నయ్యకి ఇలాంటి పరిస్థితి కల్పించాడు అప్పారావు మావయ్య. రాజాలా బతకాల్సిన అన్నయ్య పూజాలా తిరుగుతున్నాడు గాని అయిందా? అత్తగారి మీద ఆరోపణ, వదిన గారి మీద సానుభూతి. కొంచెం రానాయన, నీతో మాట్లాడాలి. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? కొంచెం ఏం లేదు, మా వరాల్ని నీకు ఇచ్చి చెయ్యాలని చిన్నప్పటి నుంచి అనుకుంటుందేగా. అది వాడికి తెలుసుగా. మరి ముహూర్తాలు పెట్టుకోమంటావా? నాకు తొందరపడతావే, వాడితోటి మాట్లాడాలి, ఆయనతోటి మాట్లాడాలి. ఏమండి ఏమంటారు? నేనేమంటాను, నువ్వేమంటే దానికి తందానతానా అంటాను. నలుగురిలోనూ పరుగు తీయడమేనా? నాన్న, అమ్మ చెప్పిన ప్రజ్ఞానికి నువ్వు తందానతానా? నేను మాత్రం అలా అనలేను. ఈ పెళ్లి చేసుకోను. చేసుకోనంటే ఎట్టానాయన, ముందుగానే 50 ఎకరాలు నీ పేర్లు రాసి కాగితాలు అక్కయ్య చేతికి కూడా ఇచ్చాను. 50 ఎకరాలతో నన్ను కొనలేవు మామయ్య. కరెక్ట్, నేను అదే మాట చెప్తాను నాయన. నా బిడ్డ కొన్ని లక్షలు ఖరీదు చేస్తాడని చెప్తాను కదరా నీకు.
ఏం చేస్తా చూడనే వాడి దగ్గర ఉండేది 50 ఆ 50 ఎకరాలు నాకు ఇచ్చేశాడు ఆ పైన తల తాకట్టు పెట్టేనే ఏదన్నా సర్దుతాడు దాని గురించి నువ్వు ఆలోచించక నీ సంగతి ఏటో చెప్పు నువ్వేమైనా చెప్పమ్మా ఈ పెళ్లి మాత్రం జరగదు ఇది ఏదో సినిమా డైలాగ్ లాగుందే ఊరుకో అపచకున్న మాటలు పెళ్లిళ్ళు జరుగుతాయి ఇప్పుడు నీ కూతురు కొంచెం క్రాక్ అని మా వాడి నేను వాడబుతాయని చెప్తున్నాను మరి కాలం అమ్మాయిలు సినిమాలు జినాలు చూస్తారుగా కాస్త ఈ వాడిగా ఉంటే లూజ్ అని నీ 50 ఎకరాలు మండిపోను 50 ఎకరాలతో ప్రపంచం కొట్టానంటే ఏమిట్రా ముష్టి 50 ఎకరాలతో ఏమవుతుంది కాలంలో అది కాదు ఒకసారి ఇచ్చిన తర్వాత మామామామాటి మామామ మా అంటే మా భూమి మా దేశం మా ఇది అన్నయ్య చేత బట్టల వ్యాపారం చేయించి దొంగ లెక్కలు చూపించి బెదరగొట్టి మన కాకుండా చేశాడు మామయ్య మీ అమ్మ తిట్లు శాపనార్థాలు నీకు తెలిసినవేగా నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావంటే నాలాగే కీలు బొమ్మలాగా తయారవుతావు మీ అమ్మ నేను ఎలాగో మారం నీకు బోళ్ళంత భవిష్యత్తు ఉంది దాన్ని పాటు చేసుకో ఏమిటి ఏం జరిగింది మీరే కదా పంపించారు వాణ్ణి అయ్యో నాకేం తెలియదు నీ మీద ఒట్టు చెట్లు దగ్గరికి ఒట్లు పెట్టుకుంటారా మీరు తేలండి తేలు పైకి కనిపించరు వాడికి పెళ్లి ఇష్టం లేకపోతే వాడి తగ్గదా నేను చూసుకుంటా కదా వాడికి అబద్ధాలు చెప్పి ఎందుకంటే పంపించారు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుంటే చిన్నీ కూడా వెళ్ళిపోయాడు అదృష్టం అందరికీ ఉండదట తల్లి అదే అదృష్టం అనుకుంటే వాడు వెనకాలే మీరు వెళ్ళి ఉండొచ్చుగా ఎవరు అప్పారు తెరడంతా వెతికాను పాము ఎక్కడా కనిపించలేదు ఇప్పుడు ఎలా ప్రేమించేది ఇదొకటి నా ప్రాణానికి క్రాకు మా బాధలో మేము ఉంటే మధ్య నీ బాధ ఏమిటి తల్లి బాధ కాదు మామయ్య బావుని ఘాటుగా ప్రేమించమని మా నాన్న గట్టిగా చెప్పి వెళ్ళిపోయాడు అందుకే ఇప్పుడు ఎలా ప్రేమించదని అడుగుతున్నా నీ ఘాటుకు తట్టుకోలేకనే వాడు పారిపోయినాడు వాడు వచ్చిన తర్వాత తీరిగ్గా ప్రేమిస్తూ గాని అందాక మమ్మల్ని ఊపిరి తీసుకొని తల్లిని కాదని ఇల్లు కాదని తండ్రితో మంటలాడి వాడు పట్టణానికి పోతాడా అక్కడ వాడి గంజి నీళ్ళేనా దొరుకుతాయా గంజి నీళ్లు దొరకకపోతే పట్నవాసంలో కుళాయి నీళ్లు సమృద్ధిగానే దొరుకుతాయి అనుకుంటా అవును మరి నీ సలహా విన్న వాళ్ళకి కుళాయి నీళ్లే గతి ఎంతసేపు పుచ్చుకుంటావా అన్నయ్య తమ్ముడు అన్నయ్య చివరికి నేనేడని చూసి కూడా నువ్వు భయపడే స్థితికి వచ్చావన్నమాట అంతా నా కర్మ సరే ఇంట్లో అంతా బాగున్నారా బానే ఉన్నారు ఇంటికి వెడతారా అన్నయ్య నేను రాను నా దారిని అనుకోను అప్పుల వాళ్ళకి భయపడి నీ దారి నువ్వు చూసుకుంటే నిన్ను కట్టుకున్న నేరానికి అక్కడ వదిన ప్రతిక్షణం నరకం అనిపిస్తోంది అన్నయ్య నన్ను ఏం చేయమంటావు తమ్ముడు నా తప్పు లేకపోయినా నేను 5000 కట్టాలని కోర్టు వాళ్ళు తీర్పిచ్చారు నన్ను ఎక్కడి నుంచి తెచ్చుకెట్టమంటావు అమ్మ ప్రాణాలని వేస్తుంది కానీ డబ్బు మాత్రం కాదు అది నిజమే కానీ ఎన్నాళ్ళు ఎలా తిరుగుతావు సత్యంత వరకు అవే మాటలన్నయ్య నా మాట నేను ఇంటికి పద వద్దు తమ్ముడు నేను బాకీ ఉన్న సౌకర్యాలంతా నన్ను చూస్తే పోలీసులు కప్పచెప్తారు నన్ను వదిలి వెళ్ళని నేను వదలను తమ్ముడు అన్నయ్య అన్నయ్య ఎవరు నువ్వు ఊళ్ళో ఇన్ని కార్లు ఉండగా చూసి చూసి నా కారు కింద పడి నువ్వు చచ్చి నన్ను జైలుకి పంపించి ఆ తర్వాత ఇంతకీ నువ్వు పోలీసులు తరుగుతున్న దొంగవా ఆత్మహత్య చేసుకోబోతున్న నిరుద్యోగివా నువ్వెవరివైనా నాకు అనవసరం ఇదిగో చూడు ఈ 10 రూపాయలు తీసుకో అంతగా నువ్వు చావాలనుకుంటే ఏ ఆర్టీసీ బస్సు వెతుక్కో ఇక నా రెండో పాయింట్ అయ్యా రెండో పాయింట్ గారు తమరు చాలా పాయింట్లు చెప్పారు కానీ అసలు పాయింట్ వినండి నీ అసలు పాయింట్ నాకు అనవసరం అయ్యా వెళ్ళు లేదులేండి అరే లేదంటా ఏమిటా రక్తం వస్తుంటాను రా కట్టుకడతాను సందేహించకయ్యా నేను డాక్టర్ని అదే నా డిస్పెన్సరీ ఒక చిన్న బ్యాండేడ్ వేస్తే అదే సర్దుకుపోతుంది నథింగ్ టు వరీ కమాన్ కమాన్ బీసీ చెక్ నీ పేరేంటి బాబు సూర్యం అండి ఏం చేస్తుంటావు ప్రస్తుతానికి నిరుద్యోగి చూడు ఉద్యోగం సద్యోగం వెతుక్కోవాల్సిన వాడివి అది రోడ్డు మీద జాగ్రత్తగా ఉండడం మంచిది కదా అఫ్కోర్స్ ఇన్ దిస్ కేస్ ది డ్రైవర్ ఇస్ టు బి బ్లేమ్డ్ అనుకో కానీ రోడ్డు మీద మన జాగ్రత్తలో మనం కూడా ఉంటే మంచిది ఆ ఫోటోలో ఉన్నది ఇందాక కార్లో ఉన్నాయనే కదండి ఆయనే బాబు ఆయన దెబ్బ నేను తిన్నాను మరి ఆయన ఫోటో మీ ఇంటో ఎందుకు పెట్టుకున్నారు ఆయన చేసిన మేలు మర్చిపోలేక
ఆయన నాకు సుయన బావగారయ్య అన్నయ్య రామా రా చూసావా మీ ఆయనచే దెబ్బతిన్న మరో వ్యక్తి పేరు సూర్యం ఈవిడేనయ్య మా చెల్లెలు కమల కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది నమస్కారం అండి నమస్కారం ఆ దుర్మార్గుడు కనకారావు ఈవిడకు విడాకులిచ్చి ఈవిడ జీవితాన్ని ఎడారి చేసి పారేశాడు కనకారావు ఇప్పటికి అర్థమైంది ఆ కనకారావు ఎవరో కాదండి మా మేనమావ అంటే నువ్వు సుందరమ్మ గారి అబ్బాయిని త్రిపుర సుందరమ్మ కొడుకువా రెండో కొడుకుని మీ అమ్మ నాన్న బాగున్నారా బాబు బానే ఉన్నారండి చాలా సంతోషంగా ఉందయ్యా మనం ఇలా కలుసుకోవడం అసలు ఆ కనకారావు ఎందుకు విడాకులు ఇచ్చాడో నేను తెలుసుకోవచ్చా ఇది 15 సంవత్సరాల క్రితం సంగతి బాబు అప్పుడు మా కమల కలకలలాడుతూ ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ అందరితో ఎంతో చనువుగా మెచ్చలేదు ఆ మూర్ఖుడు కనకారావు ఆ నవ్వుల్ని మాటల్ని అపార్థం చేసుకుని కోర్టుకెక్కి విడాకులు తీసుకున్నాడు ఒక్కగానొక్క బిడ్డ సుశీలను కూడా ఈమె నుంచి వేరు చేసి మాతృ హృదయాన్ని గాయపరిచాడు ఆ రోజు సుశీల బర్త్డే పార్టీ జరుగుతోంది హ్యాపీ బర్త్డే బేబీ నమస్తే నమస్కారం అండి టేక్ ఇట్ బేబీ ఓ స్వీట్ బేబీ అబ్బాబ్బాబ్బా ఇంద్ర భవనంలా ఉంది ఇల్లంటే ఇది ఇల్లు మన కొంపలు ఉన్నాయి ఎందుకు చెప్పానుగా నేను డాక్టర్ గారు బాగున్నారా తిరుపతి దేవుడి దర్శనం దొరుకుతుంది నీ దర్శనం దొరకడం లేదు ఏమ్మ కమల బాగున్నా మంచి సమయానికే వచ్చావు అవును ఏంటి పండగ ఇంట్లో అమ్మాయి పుట్టినరోజమ్మా అలాగా మా తల్లే మా అమ్మే మా బంగారే చేతులు ఏం లేకుండా వచ్చాం మనం అగ్రమయ్య పెట్టి దీర్ఘాయుష్మంతురాలే వర్చిల్ అన్నయ్య నీతో అర్జెంట్ గా మాట్లాడాలి అందుకే అప్పారావు కూడా తీసుకో అలాగే మాట్లాడదామమ్మా ముందు పండగ కానీ అమ్మమ్మమ్మ మళ్ళీ నీకు తీరు దొరకదు నేను నమ్మడానికి లేదు అర్జెంట్ గా మాట్లాడాలి చాలా ముఖ్యమైన విషయం సరే అప్పు త్వరగా అలాగే బాబు అన్నయ్య అదే నేను వచ్చింది ఆస్తి విషయం మాట్లాడాలి అదేమిటమ్మయ్యా మన ముగ్గురం ఒక తల్లి పిల్లలం కాకపోయినా మన తల్లుల ముగ్గురు ఒక తల్లి పిల్లలే గనక అక్కయ్య వాళ్ళ అమ్మకున్న అంత ఆస్తి సరే మా అమ్మకున్న కాస్త కూస్త ఆస్తి పెద్దమ్మ కొడుకు కదా నీ చేతుల్లో పెట్టి పెత్తనం నిన్ను చూడమంటే ఏ ఆస్తి అంటావేంటి దేనికైనా సమయం సందర్భం అంటూ ఒకటి ఉంటుంది ఈ మాట ఎన్నిసార్లు చెప్పావు చెప్పు నీకే న్యాయంగా ఉందా సరే నేను మాట చెప్తాను వినండి వింటాను ఇక నా రెండో పాయింట్ గారు గెస్ట్ అంతా వెయిట్ వచ్చేస్తున్నా రెండో పాయింట్ అన్నాడు మొదటి పాయింటే చెప్పకుండా పోతున్నాడే అక్కయ్య ఈ అన్నయ్య గారి కడుపులో ఏదో దురుద్దేశం ఉంది ఉంటుందిరా ఉంటుంది వీడెక్కడికి పోతాడ్రా నా పేరేమిటో నీకు తెలుసురా త్రిపుర సుందరమ్మ వీడి విషయంలో మహాత్రిపుర సుందరమ్మ అవుతాను మన ఆస్తి తీసుకుని మనకి చిల్లి రవ్వ కూడా ఇవ్వకుండా ఇంద్ర భవనం లాంటి ఇల్లు కట్టి కులుకుతాడా కులుకుతాడా అంట మీరు బాగున్నారా బాగున్నాను చాలా రోజులైంది వస్తున్నానండి మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు ఊళ్ళోనే అంటే అదే కాలనీలోనా వస్తున్నానండి మా ఇంటికి మీరు తప్పకుండా వస్తారు రావాలి ఏమిటన్నాయ ఏమిటి బర్త్డే కేక్ కట్ చేయడం రెడీ చేసి పెడితే మీ ఆయనేమో మొహం ముడుచుకెళ్తున్నాడు వెళ్ళి పిలుచురా ఏరా రాజే ఏమండి గెస్ట్లందరినీ వదిలిపెట్టి మీరు పైకి వచ్చారేమిటి నేనేది పార్టీ నడిపించడానికి గెస్ట్ నవ్వులతో ఎంటర్టైన్ చేయడానికి నువ్వు నవ్వుగా ఏంటండి మీరు అనేది ఉంటుందమ్మా పరాయి మగ వాళ్ళతో నీ ఇకైకలు పకపకలు చూసి బంధువుల మాకే ఒళ్ళు మండుకుంటే కట్టుకున్నాం మగుడు పాపం ఎట్లా ఉంటుంది ఏమిటయ్యా మాట్లాడేది అసలు రాజేష్ ను పార్టీకి ఎందుకు పిలిచినట్టు నన్ను ఇన్సల్ట్ చేయడానికే కా అదేమిటి బాబు గారు రాజేష్ మాతో చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగినవాడు పైగా ఇంటికి వచ్చిన అతిథులతో కాస్త నవ్వుతూ మాట్లాడితే తప్ప దామోదరం మాది కట్టుబాట్లతో పెరిగిన సాంప్రదాయమైన కుటుంబం మా ఇళ్లలో ఆడవాళ్ళు నలుగురిలో తలెత్తుకు తిరగడానికే సిగ్గుపడతారు మరి ఈ ఇంట్లో అదేమిటో మా ఇంట్లో ఆడవాళ్ళకి 10 మందిలో తలెత్తుకు తిరగాల్సిన క్రమం ఇంతవరకు పట్టలేదు బావగారు మా కమల కాలేజీలో చదువుకున్న పిల్ల సంస్కారం కలదు కానీ మీ కమల చిరునవ్వులు కన్నీళ్లు నాకే పరిమితం కావాలి 10 మందిలోనూ సిగ్గు విడిచి నవ్వులు విరజిమ్మే మీ కమల చదువు సంస్కారం నాగరికత నాకే నచ్చుబాటు కావు నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు కాదు పూర్తిగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నా ఊరంతలు కొండంతలు చేయటం ఏం బాగోలేదు నా మాట వినండి బావగారు బావగారు స్త్రీకి కూడా పురుషుడితో పాటు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలనే ఆదర్శంతో మా నాన్నగారు కమలను పెంచారు ఇప్పుడు ఈ కమల మీ నాన్నగారు కూతురు కాదు ఈ కనకారావు భార్య పైగా స్త్రీకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండడం అనర్థమని ఆది నుంచి నేను నమ్ముతున్నాను ఇక నా రెండో పాయింట్ ఇదే విషయం కమలతో లక్షసార్లు చెప్పాను అయినా లక్ష్య పెట్టలేదు ఏమండి తెలిసి నేనే తప్పు చేయలేదు తెలియక మీ మనసు నొప్పించంటే నన్ను క్షమించండి
భార్యా భర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాక ఇక ఆ సంసారంలో కల్లోలమే తప్ప మనశ్శాంతి ఉండదు. బావగారు క్షమించమనంత ప్రాధాన్యపడుతున్నా, మీరు అదే పట్టు కూర్చోవడం బాగలేదు. దీనికి పర్యవసానం ఏమిటి? కోర్టులో చెప్తారు. వాది ప్రతివాదులైన కలువకులను కనకారావు, సదరు వాది ధర్మపత్ని అయిన కమలమ్మ మనస్పర్ధల కారణంగా 2 సంవత్సరాలు విడిపోయి ఉండటం వలన వాది ప్రతివాదులు అంగీకరించడం చేతను సదరు విడాకులను ఆమోదించడం జరిగింది. భర్త ఇస్తానన్న భరణాన్ని కమలమ్మ నిరాకరించింది. వారిద్దరికీ కలిగిన 5 ఏండ్ల బిడ్డ సుశీలను జాగ్రత్తగా పెంచి పోషించగలరనే నమ్మకంతో వాది అభ్యర్థన మేరకు శ్రీమంతుడైన కనకారావు గారికి అప్పగించవలసిందిగా నిర్ణయించడమైంది. మా కమల దురదృష్టం, ఆ కోర్టు తీర్పు కూడా కనకారావుకు అనుకూలంగానే జరిగింది. భర్తకు దూరమైన భార్యగా, బిడ్డకు దూరమైన తల్లిగా ప్రతి క్షణం బాధపడుతూ ఉంటే చూడలేక నేనే కాలక్షేపం కోసం లెక్చరర్ పనిచేయమన్నాను. నా కోసం నేను బాధపడలేదు, కానీ అన్యం పుణ్యం తెలియని నా సుశీల ఆ భవనంలో బందీగా తయారైంది. అంటే ఏముంది? కూతుర్ని ప్రపంచం అంటే ఒకటి తెలియకుండా పెంచుతున్నాడు. ఇప్పుడు సుశీల 18 ఏళ్ల పడుచుపిల్ల కాదు, ప్రాణం ఉన్న కీలు బొమ్మ. సుశీల నా చర్ నుంచి విడిపించి మీ దగ్గరికి నేను చేరుస్తాను. అదంత సులభం కాదు బాబు. సులభం కాదు కాబట్టే నేను రంగంలోకి దిగుతున్నాను. నువ్వు ఇలా పిలుస్తావని తలుపు దగ్గర ఓ చెవు పెట్టే ఉంచుతాను బావగారు. అక్క, బావగారు అని పిలవడానికి ఇది మీ అక్క బాలాకుమారి ఇల్లేం కాదు. ఇక నా 2వ పాయింట్, 10 రోజుల క్రితం మనం పంపించిన సరుకు ఇంకా గూడ్స్ షెడ్ లోనే ఉండిపోయిందట. ఏం చెయ్యను సార్, సరుకు నింపడానికి వ్యాగన్లు లేవని, వ్యాగన్లు లాగటానికి ఇంజన్ లేదని, అసలు రైలు నడవడానికి పట్టాలే లేవని ఇలా చెప్పిన కారణం చెప్పకుండా ప్రతిరోజు తిప్పుతూనే ఉన్నారు నన్ను. లాభం లేదనక్క, బిజినెస్ చేయడానికి బ్యాంక్ లో డబ్బుంటేనే సరిపోదు, బుర్రలో తెలివితేటలు కూడా ఉండాలి. బ్రహ్మాండంగా నిజం చెప్పారండి. పర్మిషన్ లేకుండా లోపలికి వస్తారా? పర్మిషన్ కోసమే లోపలికి వచ్చానండి. నన్ను గుర్తుపట్టలేదా సార్? మీ కారు కింద నేను పడబోతే ఏదైనా ఆర్టీసీ బస్సు కింద పడమని సలహా ఇచ్చి మీరు 10 రూపాయలు నాకు ఇచ్చారండి. మీ సమస్య నాకు అర్థమైపోయింది సార్, దాన్ని పరిష్కరించడం నాకు మంచి నిలప్రాయం. మిస్టర్, నీకు అక్కడ సంగతి తెలియక మాట్లాడుతున్నావు. ఇంకా 1 వారం రోజుల లోపల సరుకు అక్కడి నుంచి కదలటం ఇంపాసిబుల్ మీద ఇంపాసిబుల్. నాకు ఒక అవకాశం ఇప్పించండి సార్, 24 గంటలు ఆ పని పూర్తి చేస్తాను. నీకు అక్కడ అంత పలుకుబడి ఉందా? పలుకుబడిలే ఉంది సార్, అంతా మన మాటల్లో ఉంది. అలాగా, అయితే ఆ పని చెయ్యి. ఆ పని చేయాలంటే ఒక షరతు ఉంది సార్. ఏమిటి? మీరు నాకు ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగమా? సరే, ఆ పని పూర్తి చేయి, నీకు ఉద్యోగం ఇస్తాను. ఇక నా 2వ పాయింట్. అన్నిటికంటే ముందు పాయింట్ వినండి, ఇక్కడ ఉద్యోగాలు ఖాళీ లేవు. ఉద్యోగాలు ఎందుకు ఖాళీగా లేవు? అతను చెప్పిన ప్రకారం ఆ పని పూర్తి చేసుకొస్తే నీ ఉద్యోగం ఖాళీ అవుతుంది. ఆ ఉద్యోగంలో అతను జాయిన్ అవుతాడు. థ్యాంక్ యూ సార్, ఈ 10 రూపాయలు అడ్వాన్స్ గా ఉంచుకుంటాను. వస్తా బ్రదర్. సూర్యం, గూడ్స్ వేగంలో సంపాదించడం అంత తేలిక కాదయ్యా, నువ్వెందుకు ఇచ్చావు అతనికి హామీ? ఉద్యోగం కోసం, ఆ తర్వాత మన కార్యసాధన కోసం. ఇక హామీ అంటారా మీరున్నారుగా? మొత్తానికి అసాధ్యుడు ఎవరు. సరే, ప్రయత్నం చేద్దాం. నాన్నగారు ఉన్నారా అండి? ఏంటండి, మీకు మాటలు రావా? మా నాన్నగారే పరాయి మగవాళ్ళతో మాట్లాడకూడదు, చూడకూడదు అన్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసావు? ఈ ఇంటికి ఎవరు రాకూడదని నీకు తెలియదా? తెలీదు సార్, ఇవాళే మన సరుకంతా వేగంలోకి ఎక్కించి పంపించేశానని చెప్పడానికి వచ్చాను సార్. నిజంగానా? అవును సార్, నిమిషాల మీద పనులు జరిపించేశానంటే నమ్మండి. సార్, మన ఆఫీస్లో మామూళ్ళు ఇస్తానన్న అక్కగారు తీసుకెళ్లిన డబ్బులు వాళ్ళకి 1 రూపాయి కూడా ఇవ్వలేదండి. సరే, విషయాలన్నీ మనం ఆఫీస్లో మాట్లాడుకుందాం, నువ్వు వెళ్ళు.
మళ్ళీ ఇంటికి ఎప్పుడు రాకు మర్చిపో రానండి చూడమ్మా నువ్వు తలకాయ ఉంచుకోవాల్సింది పరాయి పురుషుల దగ్గర నా దగ్గర కాదు నాన్న మరి సినిమా అంటే ఏంటి నాన్న సినిమా అంటే మనుషుల్ని పాడు చేసే ఒక బొమ్మలాట ఎంతటి అమాయకులైనా ప్రేమించడం దగ్గర నుంచి హత్య చేయడం వరకు కొత్త కొత్త పద్ధతులు నేర్పి పాడు చేసే ఒక దుష్ట శక్తి అంచేత నువ్వు ఎప్పుడు సినిమాలు చూడకూడదమ్మా అయినా సినిమా అంటూ ఒకటి ఉందని నీకు ఎవరు చెప్పారు తల్లి మన పని మనిషి లేదు నరసమ్మ అది చెప్పింది గురవయ్య అయ్యా మన పని మనిషి నరసమ్మని అర్జెంటుగా పనిలోంచి తీసే ఇక రెండో పాయింట్ ఆ పనిలో ఓ మూగదాన్ని పెట్టు అలాగేనండి చూడమ్మా నువ్వు ఎప్పుడైనా కాలక్షేపానికి కావాలంటే ఓ రామాయణం భారతం అలాంటివి చదువుకోవాలి తప్పితే పెద్ద బాల శిక్ష సుమతి శతకం ఇలాంటివి చదవాలి ఏమ్మా తినమ్మా తిను తిను మార్నింగ్ బావా ముందు నువ్వు ఆ పిలుపు మార్చు తర్వాత నీ ఉద్యోగం మారుస్తాను అదేమిటి వారం రోజుల వరకు సరుకు అక్కడి నుంచి పంపించడం ఇంపాసిబుల్ మీద ఇంపాసిబుల్ అన్నావు కదా అతను ఈజీగా పంపించేశాడు ఈ రోజు నుంచి సూర్యాన్ని ఆఫీస్ మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాను మరి నేను నిన్ను క్లర్క్ గా రివర్ట్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నువ్వు ఉన్నావా బాబు సైడ్ రూట్ లోంచి మెయిన్ రూట్ లోకి వచ్చి నన్నే ఓవర్టేక్ చేసేసావు ఇది అన్యాయం బావా నిజానికి నేను డిస్మిస్ చేయాలి అలా చేయనందుకు సంతోషించు ఇక నా రెండో పాయింట్ నువ్వు వెళ్ళొచ్చు సూర్యం మేనేజర్ గా నువ్వు నిర్వహించవలసిన మొట్టమొదటి బాధ్యత రేపు రాబోయే 6వ తారీఖున మా అమ్మాయి సుశీల బర్త్డే అరేంజ్మెంట్స్ అన్ని మన హోదాకు తగ్గట్టు గ్రాండ్ గా చేయాలి అంతేగా కరెక్ట్ ఆ ఏర్పాట్లలో ఏమాత్రం లోపం జరిగినా నేను చాలా బాధపడతాను నాకింత భారీ ఎత్తున అన్యాయం జరిగిపోతుంది అనుకోలేదక్క చెట్టంత అక్కవి నువ్వు ఉండి కూడా నేను ఇలా ఎండిపోతాను అనుకోలేదు ఊరుకో తమ్ముడు నేను మీ బావగారికి చెప్పి నీ ఉద్యోగం నీకు ఇప్పిస్తానుగా ఏమి ఇప్పిస్తావో ఏం చెప్తావో రాజుగారి కంటే రాజుగారి బావమరిదికి పవర్స్ ఎక్కువ కదా అందులోనూ సెకండ్ ఫ్యామిలీ తమ్ముడికి మరీ పవర్స్ ఎక్కువ కదా అని ఊరంతా అప్పులు చేశాను ఇప్పుడు అవి తీర్చకపోతే ఊళ్ళో వాళ్ళు నన్ను బుతికి ఆరేస్తారు నా మేనేజర్ పోస్ట్ తీసుకెళ్లి ఆ సూర్యం గడికిచ్చాడు చేయకుండా వీడిని ఇంకా ఉద్యోగంలో ఉంచితే నా బిజినెస్ తీసుకెళ్లి బంగాళా ఖాతాలో కలిపేసేవాడు చూసావక్క ఎటువంటి మాట్లాడుతున్నాడో ఏంటండి మీరు ఏదో తంటి వెధవ చిన్న తప్పు చేశాడని చిన్న ఉద్యోగంలో పెట్టడం ఏం బాగుంటుంది చెప్పండి నువ్వెన్ని చెప్పినా సరే వీడికి పెద్ద ఉద్యోగం చేసే యోగ్యత లేదు అంతేనంటావా అంతే పార్వతిని పోగొట్టుకున్న దేవదాసు కంటే ఉద్యోగం పోగొట్టుకున్న నా మనసు బాధతో కుతకుతలాడిపోతోంది ఈ మంట తలడటానికి ఒక పెగ్గు మందన్నాయి నాతో కలిసి తాగే అర్హత కోల్పోయావరా ఏంటి నాకు అర్థం కావట్లేదు ఉద్యోగం తీసేసి మందుల వాట మానేసి నన్ను మంత్రధనం లేని మాయలు పకీర్ని చేస్తావా తమ్ముడు నువ్వు వెళ్ళు నేను మాట్లాడతానుగా వెళ్ళు నీ మీదే ఫుల్ హోప్స్ పెట్టుకుని పెడుతున్నాను విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్ యావండి మీరెంతో మందికి ఆశ్రయం ఇచ్చారు వాడొక్కడు మీకు బరువు అయ్యాడా వాడు ఉద్యోగం వాడికి ఇచ్చేయండి పాపం చంటి వెధవ వాడా చంటి వెధవ పెళ్లి చేస్తే 6 పిల్లలు పుట్టుండే వరకు కుంట వెధవ మొత్తానికి కోట్ల పాగాలేసాం అనమాట కంగ్రాచులేషన్ అప్పుడే అభినందించేయకండి నేను సాధించదలుచుకున్న కార్యక్రమంలో ఇది మొట్టమొదటిది మాత్రమే మరో 3 సుశీల పుట్టినరోజు పండుగ వస్తుంది ఆ పార్టీకి అత్తయ్య గారు రావటం సుశీలం దగ్గరగా చూసుకోవటం వీలైతే మాట్లాడటం మా 2వ కార్యక్రమంగా నిర్వహించబడుతుంది దాదాపు అదేనా వీలవుతుంది బాబు మీరే చూస్తారుగా ముందే చెప్తే సస్పెన్స్ పోతుంది నైస్ టు సీ యూ అయ్యా సూర్యం ఎక్కడ కనిపించలే ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి బాబు అదిగో వస్తున్నారు బాబు సూర్యం గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఈమె ఈవిడ నూర్జహాన్ బేగం అని మా ఫ్రెండ్ అంజద్ ఖాన్ చెల్లెలు మా ఇంటి పక్కనే ఉంటుంది పార్టీ చూస్తానని సరదా పడితే తీసుకొచ్చాను రండి పిలిచిన వాళ్ళంతా వచ్చినట్టే కదా ఆల్ రైట్ పార్టీ ప్రారంభిద్దాం డియర్ ఫ్రెండ్స్ మా ఆహ్వానాన్ని మన్నించి మీరంతా ఈ పార్టీకి వచ్చినందుకు మా బాస్ తరపున మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు మీ ఆశీర్వాదాలు అందుకోవటానికి కుమారి సుశీలాదేవి గారు విచ్చేస్తున్నారు కేక్ కట్ చేయమ్మా
సుశీల గారు ఓ పాట పాడాలి.
నాకు పాటలు రావు. అయితే నాలుగు మాటలైనా మాట్లాడండి. నాకు మాటలు కూడా రావు. నాకు ప్రపంచమే తెలియదు. నాకు తెలిసిందల్లా మా నాన్నే. అమ్మాయి గురించి మీరేం వరి అవ్వకండి సార్. ముందు గెస్ట్ సంగతి చూడండి. అవునవును. ఎవరు మీరు? నేనేనమ్మా. మీ అమ్మని, మీ అమ్మనంటి దాన్ని. సరిగ్గా నీలాగే నాకు బిడ్డ ఉండేది. చిన్నప్పుడే తప్పిపోయింది. నిన్ను చూస్తుంటే ఆ అమ్మాయే గుర్తుకొస్తుంది. సుశీల, ఈవిడ ఎందుకు వచ్చింది మేడం మీద? ఈవిడకి చిన్నప్పుడే కూతురు తప్పిపోయిందటండి. పాపం మీ అమ్మాయిని చూస్తుంటే ఆ తప్పిపోయిన కూతురు గుర్తుకొచ్చిందట. పాపం, నువ్వు వెళ్ళి పని చూసుకో. మా సుశీల ఏడుస్తున్నా. కూర్పా పుస్తకాలు, రెడవ కథలు ఎప్పుడు ఒకటేలా రాస్తారు. అదేంటమ్మ గారు పుస్తకాల మీద కోపం ఎందుకుంటున్నారు? పుస్తకం మీద ఏమో కోపం కాదు. ఎవరు రాసినా ఒకటేలా రాస్తారు. బావేమో మర్దను ప్రేమించటం, మర్దను బావను ప్రేమించటం. ప్రేమ 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 ఒకటే ప్రేమ. మీకు ప్రేమించడం అంటే మా చెద్ద కోపంగా. అమ్మ, నాకు ప్రేమించటం అన్నా, చేపలు పులుస్తే అన్నం తినటం అన్నా భలే ఇష్టం. మరి కానివ్వండి, అదేలా కుదురుతుంది. మా బావ ఏమో చెప్పకుండా చేయకుండా పారిపోయాడు. ఇప్పుడు నేను ఎవరిని ప్రేమించేది? అదేంటండి, మీ అత్తగారు, మీ అత్తగారు, మీ మామగారు? ఆడవాళ్ళని ఆడవాళ్ళు ఎవరైనా ప్రేమించుకోండి. సినిమాలో చూసావా? మరి మిమ్మల్ని ప్రేమించడం ఎవరున్నారు బాయ్? నేను పోయి ఫోన్ లో నిన్నే ప్రేమించేస్తాం. ఏ మూగ మనసుల సినిమాలో సావిత్రి కూడా నాలాగే డబ్బున్న అమ్మాయే కదా. మరి పడవ నడిపే నాగేశ్వరరావుని ప్రేమించలేదా? ఆవిడ ప్రేమించండి రైతే. మరి నాకు పడవలేదే. లేకపోతే పర్వాలేదులే, మనం ఈ రోజు నుంచే ప్రేమించేసుకుందాం. సరేనా? ప్రేమించుకోవడం పర్వాలేదు, కానీ ఈ విషయం మాత్రం తెలుస్తుంది. దీపంత వాటర్ పెట్టేస్తుంది. ఎలా తెలుస్తుంది? ఎట్టా తెలియకుండా ఉంటుంది. అది కాదు, అది మూగ ప్రేమ కదా, మాకు ఉండవు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్. మేనర్స్ అంటే ఏమిటో తెలుసా నీకు? ఉట్టి మేనర్స్ ఏం కర్మ? డాక్టర్స్, లాయర్స్, నర్సులు అందరూ తెలుసు నాకు. సరే, పై అధికారులను గౌరవించడం నేర్చుకో. అంటే మీకు దండం పెట్టలేదనేగా? ఒకళ్ళ చేత దండం పెట్టించుకోవడమే కానీ పెట్టడం నాకు చేత కాదు. చేత కాకపోతే నేర్చుకో, లేకపోతే నేను నేర్పించాల్సి వస్తుంది. ఆయన ఆఫీస్లో ఏమిటి పేపర్లు చదవటం? లోక్సభలో ఉద్యోగాలు ఏమన్నా ఖాళీగా ఉన్నాయేమో అని వెతుకుతున్నాను. తప్ప అవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత వెతుక్కో. ఆఫీస్లో ఆఫీస్ పనే చేయాలి. మైండ్ యువర్ బిజినెస్. నక్క, నీ పేరుని సార్థకం చేసుకోవటానికి ఏదో మాస్టర్ ప్లాన్ వేయకపోతే నీ పొజిషన్కి చాలా ప్రమాదం వచ్చేట్టుంది. సూర్య, పార్టీ బాగా అరేంజ్ చేసావయ్యా. గెస్ట్ అంతా చాలా సంతోషించారు. ఇక రెండో పాయింట్, అమ్మాయి సుశీల గురించి ఏమనుకుంటున్నారో విన్నావా? విన్నానండి. ప్రతి గెస్ట్ దగ్గరికి స్వయంగా వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలన్నీ సేకరించాను. వాళ్ళు ఏమనుకుంటున్నారో మూడే మూడు ముక్కల్లో చెప్పు. అమ్మాయి నిజంగా అప్సరస్ అండి, ఇది మొదటి ముక్క. అమ్మాయి గారిని మీరు మిలిటరీ డిసిప్లిన్ తో పెంచారు, ఇది రెండో ముక్క. ఇక మూడో ముక్క చెప్పు. ఆగిపోయావే, మీరు కోపగించుకోనంటే చెప్తానండి. పర్వాలేదయ్యా, చెప్పు. అమ్మాయిని గూట్లోని రామచిలకలా పెంచారు, చదువు సంచా లేకుండా చేశారని అందరూ ఏకగ్రీవంగా కామెంట్ చేశారండి. నిజమేనయ్యా, స్కూలుకి పంపిస్తే చదువు మాట ఎలా ఉన్నా మిగతా వ్యవహారాలన్నీ అబ్బుతాయేమోనని భయపడి మానేశానయ్యా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు సార్. ఈ రోజు నుంచి అయినా ఇంట్లో ఉంచి చదివించవచ్చుగా. నేను అదే అనుకుంటున్నాను. సరే, నా రెండో పాయింట్, నువ్వే ఓ మాస్టర్ని ఏర్పాటు చేయి. వెంటనే ఓ చాకులాంటి కురాన్ని అపాయింట్ చేసేస్తాను సార్.
ఉదయవతు మాస్టర్లు ఎప్పుడు చాకులాగా బాకులాగా ఉంటే చేయి తీయిపోయే ప్రమాదం ఉంది. రిటైర్ అయిపోయి తల పండిపోయిన ముసలాన్ని చూడు, అన్ని విధాల సేఫ్టీ. గుడ్ మార్నింగ్ సార్. మీరు? నన్ను మీ సూర్యం పంపించినారు. ఐఎమ్ ఏ లెక్చరర్ ఆఫ్ ఉమెన్స్ కాలేజ్. అలా కూర్చోండి. మీ పేరేమిటన్నారు? ఇంకా అనలేదు, ఇప్పుడే చెప్పుకుంటున్నాను. డేవిడ్ రజాక్ ప్రకాశం. చాలా విచిత్రంగా ఉంది మీ పేరు. మీకు 60 దాటాయి అనుకుంటాను. 60 దాటి 27 అయింది. అబ్బా, అయినా ఎంత హెల్దీగా ఉన్నారు. మనం కొన్నాళ్ళు మిలిటరీలో మేజర్ గా పనిచేశాం, అందుకే మన వర్క్ లో పెండింగ్ ఉండదు, బాడీలో పెండింగ్ ఉండదు. ఈవేళ నుంచి నీకు ఇంగ్లీష్ చెప్తారు. దండం పెట్టు, దండం పెట్టు. మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. అదేమిటి? అదే, మీ అమ్మాయి వినయ విధేయతలు నాకు చాలా బాగా నచ్చాయి. ఈ రోజు పాఠాలు ప్రారంభిస్తాను. అలాగే కానివ్వండి. ఏమా, జాగ్రత్తగా నేర్చుకోవాలి. నాకు అవతల పని ఉంది, బయటకు వెళ్ళి వస్తాను. ఇలారా కూర్చో. పర్వాలేదు, కూర్చో. ఒక్కసారి ఇలా చూడు. చూడమంటుంటే పరాయి వాడిని చూడకూడదని మా నాన్నగారే అన్నారు. నేను పరాయి వాడిని కాదుగా, నేను మేస్టర్. నన్ను చూడొచ్చు, చూడు. అవును సుశీల, ఉద్యోగానికి మేనేజర్ని, కానీ వరుసకు నీకు బావని. బావా? అవును, బావని. ఆ కాశీ మజిలి కథంతా తర్వాత చెప్తాను, కానీ నీకు దూరమైన మీ అమ్మను నిన్ను కలపటానికే ఈ వేషం వేశాను. ఏమిటి? మా అమ్మ బ్రతికే ఉందా? మరి మా నాన్న చచ్చిపోయిందని చెప్పారు. అదంతా అబద్ధం. నీ బర్త్డే పార్టీకి బురఖా వేసుకుని పైకి వచ్చి నిన్ను కలుసుకుందే ఆవిడే మీ అమ్మ. మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళవు? అలాగే, కొంచెం ఓపిక పట్టు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా తీసుకెళ్తాను. నువ్వు మీ అమ్మ నాన్న అందరూ కలిసి సుఖంగా ఉండేట్టు చేస్తాను. నువ్వేం భయపడకు. ఇక పాఠాలు మొదలెడదామా? ఎవరు పంపించారు ఈ డబ్బు? సూర్యం పంపించాడు. వాడికి ఉద్యోగం వచ్చిందట, అందులో 200 వాళ్ళ వదిలికి ఇవ్వమన్నాడు. మిగతా 300 నన్ను తీసుకోమన్నాడు. కాదు, నన్ను తీసుకోమన్నాడు. తండ్రితో మంతరాలు జరిపి కొడాయి నీళ్లు తాగి పట్టణంలో ఉద్యోగం సంపాదించి తండ్రికి వదినికి మనీ ఆర్డర్ చేశాడు. గంగిగోవు లాంటి తల్లిని కని పెంచి పెద్దదాన్ని చేసి నన్ను మర్చిపోయినాడు. కారం అమ్మ, అమ్మ, ఈ డబ్బుతో నాకు మంచి చీర కొనిపెట్టవు. మా తల్లే, నీ చీరలతో కొంప కొల్లబోతోంది. ఇంట్లో ఉన్నప్పుడైనా మామూలు చీరలు కట్టుకోకూడదు. ఎందుకు ఇంత ఖరీదైన చీరలు? బావా, బావా అసలు ఆ డబ్బు నాకే పంపించుంటాడు. అత్తయ్య, నా డబ్బు నాకు ఇవ్వు. అకౌంటింగ్ చేయనోర్మే. మూల విగ్రహాలు ముష్టి ఎత్తుకుంటుంటే ఉత్సవ విగ్రహాలు చెప్పటాలు కావాలన్నా. అలా ఉంది మొక్కను చూడు. అబ్బా, డబ్బు డబ్బు డబ్బు. 50 ఎకరాలు ఇచ్చారే, ఇంకా కాలేదా? బావా, దాంట్లో సూర్య అడ్రస్ ఉంటుంది, తప్పడే ఊరేళ్ళు దాక్కొస్తానండి. ఒరే యాభై, సూర్యం అడ్రస్ నా దగ్గరే ఉంటుంది, నువ్వు ఇక్కడే ఉండు. హైదరాబాద్ నుంచి 2 రోజుల్లో వచ్చాను. నేను వచ్చేస్తాను 2 రోజుల్లో. ఎందుకు అయినా పని మీద పెడుతుంటే? నేను పని మీద వస్తాను. బావా, నువ్వు ఇక్కడే ఉండి ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అరే అలా? అలాగే బావా. బావా పకోడి పొట్లమా? అక్క, బావ దృష్టిలో నేను మొదట బంగారంలా కాస్ట్లీగా ఉండేవాడిని. ఈ సూర్యంగా రాకతో వెండిలాగా వాల్యూ తగ్గిపోయాను.
ఇనుగా మారి తుప్పటేయకు ముందే బావ కూతుర్నే ప్రేమించేశాను అనుకో ఆ తర్వాత బావ చచ్చినట్టు నాకే ఇచ్చి పెళ్లి చేస్తాడు అప్పుడు కావాల్సిన కోటి తాగేయచ్చు సుశీల సుశీల డియో అయ్యగారు ఇంట్లో లేరండి ఆ సంగతి తెలుసు లేకపోతే నేను ధైర్యంగా లోపలికి వస్తానా సుశీల అమ్మాయి గారు మాస్టర్ గారితో బయటికి వెళ్ళారండి ఈయన ఒకని పెట్టారు ఈ మధ్యన అవును వాడి హైట్ ఎంత వెయిట్ ఎంత వయస్సు ఎంత నాకంటే కూడా అందగడా ఆ సంగతులు అయ్యి నాకు తెలియగారండి ఆయనకి 80 ఏళ్ళు ఉంటాయండి 80 యా నో ప్రాబ్లం అయినా మనం పాతకాలం ముసలాళ్ళని నమ్మడానికి వీల్లేదు వాళ్ళంతా దంపుడు బియ్యం తిని కండలు పెంచిన వాళ్ళు 80 కాదు 150 ఏళ్ళు వచ్చినా సరే సుశీల్ లాంటి కన్నపిల్లలు కనిపిస్తే కుర్రాళ్ళలా గింతలేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారో కనుక్కోవాలి రా సుశీల చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించలేదు కదా అని మరీ ఎక్కువ తినిపించే కథయా అజీర్ చేయగలదు అలాంటిది ఏమైనా జరిగితే డాక్టర్ని ఉన్నాను కదయ్యా అమ్మా నీకేం భయం లేదు నీ ఇష్టం వచ్చినంత తిను అది తినలేదు పర్వాలేదులేమ్మా బాగా తమాష అన్నాడు నువ్వు తిను తృప్తిగా ఫోన్ చేయి ఆ తర్వాతే బయలుదేరదాం నేను అమ్మని వదిలిపెట్టురా నువ్వు ఇక్కడే ఉంటాను సత్యం నువ్వు ఇక్కడ సెటిల్ అయ్యావనుకో మీ నాన్న నన్ను అక్కడ సెటిల్ చేసేస్తాడు వీరిగ్గా మరోసారి వీలు కలుగు చేసుకుని తీసుకొస్తాను కానీ ఫోన్ చేయి బయలుదేరదాం Once upon a time, there was a king named Dushyanta. Good. One day he went to forest. Very good. ఇంత షార్ట్ టైం లో ఇంత ఇంప్రూవ్మెంట్ సంపాదించావంటే రియల్లీ వండర్ఫుల్ అంత నువ్వు నేర్పించిందే కదా బావా అది నిజమే అనుకో కానీ నువ్వు గురువును మించిన శిష్యురాలు అయిపోయావు భావన మించిన మరదలు అయిపోయావు ఏది గురుదక్షిణ ఇచ్చుకో సూర్యం కనిక నుంచి నీకు ఉద్యోగం ఇస్తే మారుగా షాలు వేసుకుని నా ఇంట్లోనే ప్రవేశించి నా కూతుర్నే ప్రేమించడానికి ఎన్ని గుండెలుగా నీకు స్కౌండ్రో నాకున్నది ఒకే ఒక్క గుండె అది కూడా మీ అమ్మాయికి ఇచ్చేశాను ప్రస్తుతం నేను గుండె లేని వాడిని మావయ్య మావయ్య మళ్ళీ అలా పిలిచావంటే మొత్తం అయిపోతావు జాగ్రత్త ఇక నా రెండో పాయింట్ నేను చెప్పే ఒకే ఒక్క పాయింట్ విన్న తర్వాత నీ రెండో పాయింట్ చదువు కాని మావయ్య నేను త్రిపుర సుందరమ్మ రెండో కొడుకు సూర్యాన్ని నీకు మేనల్లుణ్ణి సుశీలకు భావన్ సుందరమ్మ కొడుకు ఏనాడో తెగిపోయిన మా బంధుత్వాన్ని ఈ నాటకం ద్వారా తిరిగి గుర్తు చేయడంలో నీ ఉద్దేశం ఏమిటి నాకున్న ఆస్తిని కాజేయడానికి నా కూతుర్ని ప్రేమించమని మీ అమ్మ చెబితే నువ్వు ఇక్కడికి వచ్చావా ఒకరు పంపితే రావటానికి మా అమ్మ చెబితే ప్రేమించడానికి నేనేం వ్యక్తిత్వం లేని మనిషిని కాను సుశీలను మీరు ప్రాణం లేని బొమ్మలా పెంచి అత్తయ్య చచ్చిపోయిందన్న అబద్ధంలో బ్రతికిస్తుంటే నిజం చెప్పడానికి ఆ తల్లి కూతురు ఇద్దరిని కలపడానికి ఈ ఇంటికి వచ్చాను నీ డబ్బు మీద మోసపడి మాత్రం కాదు అవునా బావ చాలా మంచివాడు నువ్వు నోరుమై దేవతలాంటి నా కూతుర్ని మాయి చేయడానికి వచ్చిన నువ్వు చాలా డేంజరస్ మనిషి ఇక నా రెండో పాయింట్ తక్షణం నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్తాను కానీ వెళ్లే ముందు ఒక మాట నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని తీరుతాను అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరిగిన పని మీ ప్రాణం మీ కంఠంలో ఉండగానే అది జరుగుతుంది ఏం బెదిరిస్తున్నావా బెదిరింపు కాదు ఎదిరింపు కాదు సుశీల్ని పెళ్లి చేసుకుని సుశీల్ని వాళ్ళ అమ్మని కలిపి ఇంటికి తీసుకొస్తాను చూద్దాం వెళ్ళు నీ ఇంగ్లీషు చదువులతో కొంపకిన్ని తిప్పలు తీసుకొచ్చావు ఇంతవరకు కొంపంతా పెత్తనం చెలాయించావు ఇక ముందు ఈ గదిలో తప్ప నువ్వు ఎక్కడా కనిపించడానికి వీలేదు అయ్యా ఈవేళ నుంచి ఏడ్చి ముత్తుకున్న అమ్మాయికి తలుపు తీయదు 2 పూట్ల కూడు లోపల పడే
వేళ్ళనుంచి ఏడ్చి ముత్తుకున్న అమ్మాయికి తలుపు తీయొద్దు. రెండు పూట్ల కూడా లోపల పడే. సీతాదేవికే నిందలు తప్పలేదమ్మా. నువ్వు నిర్దోషిగా నాకు తెలుసమ్మా. కానీ నా మీద నిందలు మోపిన వారికి నిజం తెలియదు కదా మామయ్య. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే మాత్రం వాళ్ళకి నిజం తెలుస్తుందమ్మా.
మీ అత్త నోటికి తెలిసి ఊరుకున్నానమ్మా. ఆ వచ్చింది చిల్లరమే నాకు బాగా తెలుసమ్మా. వాడికి పట్టిన గ్రహణం వదిలి వెలుగులోకి వచ్చేదాకా కాస్త ఓపికతో ఉండు. వాడిని చూడమ్మా, వాడిని తల్లి లేని బిడ్డను చేస్తావమ్మా. అమ్మా, ఆ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు. ఇంకెప్పుడు ఇలాంటి అఘాయిత్యం చేయనని ప్రమాణం చేయమ్మా. చూడమ్మా, నా మాటని రెండు మెతుకులు ఎంగిలిపడమ్మా. రెండు రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా మొట్టలేదు మా అమ్మవు కదా. వద్దు, సూర్యంబాబు రాకపోతే నేను అన్నం తిన్ను. సూర్యంబాబు గారు ఇక్కడికి వస్తే పెదబాబు గారు ప్రాణాలు తీసేస్తున్నారు కదమ్మా. అయినా ఆయన ఇక్కడికి వచ్చి నేను చూడకుండా ఉండగలరే. మీరు కనపడడం లేదని పిచ్చి తల్లి ముద్ద కూడా ముట్టడం మానేసి. అలాగా బావా, నేను ఇక్కడ ఒక క్షణం ఉండలేను. నా మీద నీకేమాత్రం ప్రేమ జాలి ఉన్నా వెంటనే మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళిపో. అలాగే సుశీ, నిన్ను తీసుకెళ్దామని వచ్చాను. అలాగే రా. గురవయ్య, అమ్మాయి ఫోన్ చేసిందా? లేదండి. మరి ఏం చేస్తోంది? అమ్మాయి గారు గదిలో కూడా లేరు బాబు. నేను ఎంత చెప్తున్నా అనుకుంటా నన్ను తోసేసి అమ్మాయి గారిని సూర్యబాబుగా తీసుకెళ్ళారు బాబు. నువ్వు చూస్తూ ఊరుకున్నావా? లాభం లేదు మామయ్య, మూడు ముళ్ళు వేసేసాను. ఇన్స్పెక్టర్ గారు చూస్తారే, వాడు అరెస్ట్ అయ్యి. సూర్య ఏం తప్పు చేశాడండి అరెస్ట్ చేయడానికి? మైనారిటీ తీరిన అమ్మాయిని వాళ్ళ పెద్దలు అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరం. మీరు అరెస్ట్ చేయకపోతే హనీమూన్ కూడా వెళ్ళిపోతారు. అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్ గారు, ఇదిగో అమ్మాయి బర్త్ సర్టిఫికేట్. సుశీల మైనర్ కాదు, మీరే చూడండి. చూడండి కనకారావు గారు, అమ్మాయికి మైనార్టీ తీరింది, పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆపే అధికారం మాకు లేదు. థ్యాంక్ యూ. వస్తాను. కనకారావు గారు, భగవంతుడు వాళ్ళిద్దరికి పెళ్లి రాసి పెట్టినప్పుడు దాన్ని ఎవరు తప్పించగలరండి? గతం మర్చిపోయి వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి. దామోదరం, ఈ కథకు అసలు డైరెక్టర్ నువ్వు. ఈ పెళ్లి ఏదో జరిపించేసిన నీదో సాధించేశాను, నువ్వు మర్చిపో. ఈ పెళ్లి ఎలా రద్దు చేయాలో, నా కూతుర్ని నా ఇంటికి ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. చట్టం మనల్ని విడదీసినా బంధం మాత్రం విడిపోలేదండి. సుశీల మనకు ఒక్కగాను ఒక్క కూతురు, దాని జీవితమైనా సుఖప్రదంగా ఉండాలని దీవించండి. మా దీవెనలు ఎందుకులే, మన ఇద్దరు బదులు నువ్వే దీవించేశావుగా. ఏ సుశీల, వస్తావా రావా? కట్టుకున్న వాడి ముందు కన్న తండ్రి కూడా చులకనైపోయాడనమాట. మన రక్త బంధాన్ని తెంచుకోవడం కన్నా నీ మెళ్ళలో ఉన్న తాళి తెంచుకోవడం చాలా సులభం సుశీల. సరే, నీ తాళితో నువ్వే ఊరేసుకుంటున్నప్పుడు నీ కన్న తండ్రిగా వచ్చి నేను ఒక ఏడు పెట్టి వెళ్ళిపోతానంతే గాని నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు దక్కనివ్వ. వస్తా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు అంటే మీరా? అవునమ్మా, కూర్చోండి కూర్చోండి. కూర్చుంటాను. సరే, మా అబ్బాయి ఉండి రూమ్ కెట్టే ఎవరో డాక్టర్ గారి దగ్గర ఉన్నారు మా అబ్బాయి అని చెప్పారు. ఆ డాక్టర్ గారు మీరా? అమ్మయ్యా, నా మనసు ఇప్పుడు కుదర పడ్డదండి. అవునవును. ఒరే అవునవును, నువ్వు కాస్త అడిపోయి నించోపో. డాక్టర్ గారు, మీ మీద నాకు చాలా కోపం వచ్చిందండి. ఎందుకమ్మా? నాకు ఒక ఉత్తర ముక్క రాయకూడదు అబ్బాయి ఇక్కడ ఉన్నట్టు. నీకు ఇంకా ఇప్పుడే ఆ శుభవార్త రాద్దాం అనుకుంటున్నానమ్మా. నిజంగా ఇది శుభవార్తనండి నాకు మా అబ్బాయి మీ దగ్గర ఉండడం. అంతకంటే మంచి శుభవార్త ఏమిటండి? మీ అబ్బాయికి ఇప్పుడే పెళ్లి చేశాను. ఏమా ఏమా ఏమా? చాలు లేవయ్యా, సిగ్గు లేకపోతే సరే. ఎవడిచ్చా నీకు డాక్టర్ పని? నీ పేరేమిటన్నావు?
అది నా పొందిలో ప్రాణం ఉండగా జరగదు.
నా కూతురు మెడలో తాళి తెంచేసి అవసరమైతే మరో పెళ్లి చేస్తాను, లేదా జీవితాంతం ఈ ఇంట్లోనే పడి ఉంటుంది. రాక్షసురా, ఎంత చండాల మాట్లాడుతున్నావురా? ఈ రెండు కుటుంబాలు ఒకటిగా చేరడం నీకు ఇష్టం లేదు అంతేనా? అవును, నువ్వు వెళ్ళొచ్చు. నేను వెళ్తానురా. రెండో పాయింట్, ఒకటి గుర్తుంచుకో, నా వెనకాలే నువ్వు తప్ప నీ ఆస్తి అంతా నా ఇంటికి వస్తుంది. జాగ్రత్త. అది చూద్దాం. గాలి కుదిలేసి ఎక్కడ తింటున్నారు వీళ్ళు? ఒంటికి చాలా మంచిదే తిను. మంది ఏ మోగ ప్రేమ, ఉప్పు కారం లేని కూరలాగా తప్పగా ఉంది. ఒక ఆట లేదు, ఒక పాట లేదు. ఎవడ సినిమాల నాన్నలాగా మధ్యలోనే వచ్చాడు చూడు. ఏమే నీకు బుద్ధి లేదు? నువ్వు ప్రేమించవలసింది, పెళ్లి చేసుకోవలసింది బావనే. 50 ఎకరాలు అడ్వాన్స్ కూడా ఇచ్చానే. అబ్బా బావ వచ్చేదేకే నాన్న, బావ వచ్చాక బావనే ప్రేమిస్తాలే. అంతవరకు అత్తగారు నేను ప్రేమిస్తావా? నో మ్యారేజ్ ఉంటాను రోజుగా. అత్తగారితో నిలబడలేదు, లాభం లేదు. నాకు కూడా పది ఎకరాలు ఉన్నాయి, మా పిన్ని చేతిలో పెట్టాను. ఎకరాలు మీ పిన్ని చేతిలో పెట్టాక నీ చేతికే వస్తుందిరా చెప్పా. పారేరా, మళ్ళీ నో మ్యారేజ్ ఉంటారు. మీకు అసలు ఆడకం పోలేదు. నోర్మై అంటే నాకేంటి? చూడమ్మా, ఆడదంటే బెల్లం లాంటిది. దాని చుట్టూ ఈగలు, దోమలు, నల్లులు, పిల్లులు అన్ని చేరుతుంటాయి. చార్మీ కూడదమ్మా, అయినా నిన్ను పాలేరు క్లాసు 10 ఎకరాల క్లాసు లో పెంచానా? 50 ఎకరాల క్లాసు లో పెంచా. అసలు నీ సంగతి నీ బావ సంగతి పెళ్లి సంగతి తేల్చేస్తాను. నడు నడు. నా పాట నీ నోట పలగాల తిలగా తర్వాత వచ్చి పలుకుతాలే. పళ్ళు రాదమ్మా, తెలియకుండా వస్తానే. ఇది నాకు తెలియకుండా నీ దగ్గరికి వస్తే నీ కాళ్ళు ఎగరగొడతా. నువ్వే తనగా ఉన్నా, నువ్వెక్కడ ఎగరగొడతావు? నాకంటే పళ్ళు ఉన్నా. ఆలస్యం చేసావి, ఏం చేస్తున్నావు? కింద మీ అమ్మగారు, వదిన గారు, చెల్లెలు గారితో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాను. వాళ్ళు చాలా మంచివారు బావా. మీ అమ్మగారు ఇంకా మంచివారు. తొందరపడి సర్టిఫికెట్ ఇచ్చేయకు. మా అమ్మ ప్రదర్శించే విశ్వరూపం చూశాక అప్పుడు తెలుస్తుంది అసలు విషయం. సుశీ, నేను రేపే హైదరాబాద్ వెళ్తున్నాను. దేనికి? ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఉద్యోగం ఉందని ఉత్తరం రాశారు. నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను బావా, నేను నీతోనే వస్తాను. నేను వెళ్ళేది ఇంటర్వ్యూకేగా, ఉద్యోగం రాగానే నువ్వు ఇక్కడ ఉంటానన్నా ఉండనివ్వను. వెళ్ళయ్యాక 4 రోజులు విరహం అనిపించావు అనుకో, ఆ తర్వాత మనం కలిసినప్పుడు ఉండే మజా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి సుశీ. సరే, మరి పనిని వెంటనే వచ్చేయాలి. కార్లు, రైళ్లు, బస్సులు, విమానాలు అన్ని స్ట్రైక్ చేసినా సరే స్ట్రైట్ గా నడిచి వచ్చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు పంపించిన అపాయింట్మెంట్ ఆర్డర్. ఇది మేము పంపించలేదండి, ఎవరో మిమ్మల్ని కావాలని మోసం చేస్తున్నారు. అవునండి. మీ రూమ్ సోదా చేయాలి. మీరు దేనికోసం వెతుకుతున్నారో తెలుసుకోవచ్చా? ఇవన్నీ దొంగ నోట్లు, ఇప్పటికైనా అర్థమైంది ఎందుకు సోదా చేశాము? సార్, ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. ఆ విషయం కోర్టుకు చెప్తాం. కమా పదండి. సుశీల, ఎక్కడి పిల్ల? సుశీల, ఎందుకు మెడుస్తున్నావు? బాబు ఊరండి, 2 రోజులైంది ఇంకా తిరిగి రాలేదు, నాకు భయంగా ఉంది అత్తయ్య. 2 రోజులే కదా అయింది, 2 సంవత్సరాలు కాలేదుగా పిచ్చి పిల్ల. ఈ కాలం పిల్లలు ముగ్గురు వదిలి 2 రోజులు కూడా ఉండలేరు కదా. చూడు, ఏదో స్నేహితుడు పెళ్లికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. దీనికి ఏడు పెదకు? పెళ్లి కోసం కాదు, ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్ళారు. నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? నువ్వు పంపిస్తే? నేను పంపించలేదు అత్తయ్య, ఆయనే వెళ్ళారు.
ఏంటి ఉద్యోగం కోసం ఊరు విడిచి వెళ్ళాలని కర్మ ఏమంటుంది వాడికి ఓ ఓహో అప్పుడే వేరే కాపురం ఏర్పాట్లు జరిగిపోతున్నాయన్నమాట అవును అయ్యో అవును ఎంత బాగా చెప్తావు చూడటానికి ఎంతో మెత్తటి పిల్లగాను ఎంతో మంచి పిల్లగాను కనిపిస్తున్నావు ఇంత లోతు ఇంత ముందు చూపు గల పిల్లం అనుకోలేదు అవునులే మీ నాన్నగారు ఉన్నారే రెండో పాయింట్ గాడు వాడి పోలికలేవో కాస్త వచ్చాయి ఈ కాలం కోడళ్ళు అత్తగారింటి దగ్గర సంసారం చేస్తారే మొగుళ్ళని సంకన వేసుకొని పుట్టింటి దగ్గరగా దిలుపుతుంటారు సరే అది నేను చూస్తానుగా ఈరోజు పని మనిషి రాలేదు ఇంట్లో పనులన్నీ అలాగే ఉండిపోయినాయి నేను పట్టుచీర కట్టుకున్నాను కుడికెళ్ళాలి ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి ఏం చేయమంటావు నేను చేస్తాను నేను చేస్తానంటావా సరే పెళ్లి చేయి నేను వచ్చి చూస్తాను అలవాట్లేదని ఒక ఇంటి కోడలుగా వచ్చిన తర్వాత నేర్చుకోవాలి మరి పుడుతూనే అన్ని పనులు అందరికి రావుగా మధ్యాహ్నం ఆవకాయ పెట్టాలి కారం పట్టాలి ఇద్దరు అప్పుడు కావాలంటే వచ్చేవి దాని మీద కాదు రోకలి మీద అదేంటమ్మా మీరు ఉక్కలు దంచుతున్నారు పని మనిషి ఏమైంది ఈ రోజు పని మనిషి రాలేదు అందుకని అయ్యో మీకు అలవాట పాడానికి సహాయం చేస్తానండి ఇదేప్పటి నుంచి మీరు కారం దంచుతారు ఇంటి పనులు చేస్తారని తెలిస్తే పని మనిషి పర్మనెంట్ గా తీసేసేదానిగా మీరు వెళ్ళి మగాళ్ళ కొంచెం పొలం పనులు చూసుకుంటే బాగుంటుంది నువ్వు పట్టించాలని అడిగి కారం తల్లి పట్టరాపోస్తానమ్మా నీ మొహం నీకేం తెలుసు నేను వెళ్ళి నవలలు చదువుకోపో ఏమిటే తోడికోడు వెళ్ళిద్దరు తొడాలు తీయకుండా కారం దంచుతున్నారు ఆవకాయ చెత్త అది గోంగూర ఇది అన్నం ఈ రెండు కలిపి బాగా భోంచే ఇక్కడ దొరికేది ఇదే నీకు ఎక్కడ ఏం దొరుకుతుంటాయి చిల్లీ చికెన్ తందూరి చికెన్ చికెన్ 65 పుడ్డింగ్ ఇంకా చాలా మంది ఉన్నారే వాళ్ళు ఎవరమ్మా ఇక్కడ వాళ్ళు ఎవరు రారు ఇక్కడ దొరికేవి ఇవే ఆరోగ్యానికి మంచిది త్వరగా తింటే చాలా పనులు ఉన్నాయి అన్న నేను రేపు ముందుకెందుకు మానకేసుకో త్వరగా తిను త్వరగా తిను తండూరి చికెన్ ఏమంటావమ్మా పోనీ కోడిగుడ్డు ఒకటి వేస్తాను వద్దు పోనీ కట్లెట్ ఏమంటావా పట్టుబడ్డాడు
దొంగను జైలుకు పంపించకపోతే గుళ్ళో పెట్టి పూజిస్తారా? దొంగవి నువ్వు, పాపడివి నువ్వు, దుర్మార్గుడా, ఎంత పని చేశావురా? దీన్ని కట్టుకున్న వేళ విశేషం, పెద్దవాడు దేశాలు పాలైనాడు, నీ కూతురు ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం, మొగుడిని జైలు పాలు చేసింది, అల్లుడిని జైలు పంపించడానికి నీ సిగ్గు లేదు? నోరు ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు సుందరమ్మ. నీ నోరు చోట నా పేరెత్తగా. నీ పేరెత్తవలసిన అవసరం నాకెంత మాత్రం లేదు. ఇక నువ్వు వెళ్ళచ్చు. ఏమంతా నిలబడి చూస్తున్నారు, వెళ్ళండి. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళండి. ఇంటికెళ్తాం. జ్వరం తగ్గిపోతుందిలేమ్మా. ఎలా ఉంది? పొద్దు నుంచి ఏం తీసుకోలేదమ్మా, చాలా నీరసంగా ఉంది. నువ్వు ఉండు, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. నువ్వు వెళ్ళదురా. ఆగమ్మా. ఏమిటది? సుశీలకు జ్వరం కాదు, పాలు తీసుకెళ్తున్నాను. సుశీలకు జ్వరం అన్న సంగతి నాకు కూడా తెలుసు కదమ్మా, డాక్టర్ గారు మాత్రలు ఇచ్చారు, అవి మింగించి ఈ పాలనే తాగిస్తాను. వద్దులేండి, నేను తల్లి ఇంట్లో అన్ని పనులు నువ్వు ఒక్కదానివే చూడాలంటే ఎలా, ఎంత జాగ్రత్త చేస్తావు? నేను ఉన్నాగా తల్లి వెళ్ళమ్మా. నాకిప్పుడే వద్దు. అయ్యో నా తల్లి, వద్దంటే ఎలా అమ్మా, చూడు ఎంత నేరస పడిపోయావు. నాకొద్దు. తాగమ్మా, కొంచెం తాగమ్మా. నా తల్లి కది తాగు తాగు తాగు. వెంకటేశం గారి అరుపులా వినిపించింది, ఎక్కడ కనిపించదు ఆవిడే. నువ్వా, ఇక్కడేం చూస్తున్నావురా? ఏం లేదు బాబాయ్, నువ్వు వచ్చావని తెలిసింది, అటు తోటలోకి వెళ్ళి రెండు ఆటలు వేసుకుందామా? అర్ధరాత్రి పూట తోటలో పేకాట ఏమిట్రా, తిరుగు తక్కువ కదా. ఏం లేదు బాబాయ్. బాబాయ్, నువ్వు పైనుంచి వస్తున్నావా, ఇటు నుంచి వస్తున్నావా, ఇటు నుంచి వస్తున్నావా, ఎటు నుంచి వస్తున్నావా? అది ఏమిటో పెద్ద కేట వినిపించిందిరా. ఆయన ఎవరు పైకి వెళ్ళాను, ఆదని కిందకు వచ్చాను, వెతుకుతున్నాను అంతే. వరాలు ముందు తెలియడం లేదా? అదల్లేదా? అయితే అంతే అన్నమాట.